నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను మంజుల. ముందుగా హెడ్లైన్స్. పొగాకు వినియోగానికి యువత దూరంగా ఉండాలని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఉద్బోధ. ప్లాస్టిక్ నియంత్రణ ఒక ఉద్యమంలా సాగాలని అభిలాష. జమ్మూ కాశ్మీర్లో జరిగిన తప్పులను సరిదిద్దుకునే బాధ్యత ఆ రాష్ట్ర ప్రజలపైనే ఉందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అధికరణ 370 రద్దుపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని వెల్లడి. దాయాది దేశం భారత్ను అస్థిరపరచాలనుకుంటుందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు బంద్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్నగర్ ఉప ఎన్నిక. హోరెత్తిన ప్రచారం. దేశవ్యాప్తంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. రేపటి నుంచి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు. ఇక వివరాలు చూస్తే, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే మహారాష్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. మహారాష్టలో శివసేనతో పొత్తు, ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్లపై నేతలు చర్చించారు. త్వరలోనే పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యకుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఈ నెల పండుగల విశిష్టతలు, గాంధీ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, స్త్రీల సాధికారత తదితర అంశాలు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. వివరాలు ప్రియతమ దేశవాసులారా నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా ముంబైకి చెందిన లతా దీదీ 90వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆమె ఆశీస్సులు పొందిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. మేరే ప్యారే దేశవాసియో నమస్కార్ సాథియో, ఆజ్ కీ మన్ కీ బాత్ మే దేశ్ కీ ఉస్ మహాన్ శఖ్సియత్ మే ఉన్కీ భీ బాత్ కరుంగా. हम सभी हिंदुस्तान वासियों के दिल में उनके प्रति बहुत सम्मान है, बहुत लगाव है. शायद ही हिंदुस्तान का कोई नागरिक होगा जो उनके प्रति आदर न रखता हो, सम्मान न करता हो. वो उम्र में हम सभी से बहुत बड़ी है और देश के अलग अलग पड़ावों, अलग अलग दौर की वो साक्षी है. हम उन्हें दीदी कहते हैं, లతా దీదీ. వో ఇస్ 28 సితంబర్ కో 90 వర్ష కి హో రహీ హై. హమ్ మాంగతే హై ఆప్ తో హమ్సే బడే హై. ఉమ్ర సే బడా తో బహుత్ కుచ్ లోగ్ హోతే హై, పర్ అప్నే కామ్ సే జో బడా హోతా హై ఉస్కా ఆశీర్వాద్ మిల్నా బహుత్ బడీ చీజ్ హోతీ హై. దీదీ ఆప్ ఉమ్ర మే భీ బడీ హై ఔర్ కామ్ మే భీ బడీ హై ఔర్ ఆప్నే తో యే జో సిద్ధి పాయీ హై యే సాధనా ఔర్ తపస్యా కర్కే పాయీ హై. लेकिन मैं बहुत ही जल्द आऊंगा और घर आकर के कुछ गुजराती चीजें आपके हाथ से खाऊंगा. जी जरूर जरूर जरूर, ये तो मेरा सौभाग्य होगा. प्रणाम दीदी. प्रणाम. बहुत शुभकामनाएं आपको. बहुत बहुत प्रणाम. प्रणाम जी. ఈ రోజు ప్రారంభం కానున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలతో పాటు దసరా, దీపావళి, ఛట్ పూజ తదితర పండుగల విశిష్టతను ప్రధాని వివరించారు. హమ్ సభీ నవరాత్రి మహోత్సవ్, గర్బా, దుర్గా పూజ, దశహరా, దివాళీ, భయ్యా దూజ్, ఛట్ పూజ,
अनगिनत त्योहार मनाएंगे। आप सभी को आने वाले त्योहारों की ढेर सारी शुभकामनाएं। त्योहारों में परिवार के सब लोग साथ आएंगे, घर खुशियों से भरे होंगे। लेकिन आपने देखा होगा कि हमारे आसपास भी बहुत सारे ऐसे लोग हैं जो इन त्योहारों की खुशियों से वंचित रह जाते हैं, और इसी को तो कहते हैं चिराग तले अंधेरा। शायद ये कहावत सिर्फ शब्द नहीं है, हम लोगों के लिए एक आदेश है, एक दर्शन है, एक प्रेरणा है। सोचिए, एक तरफ कुछ घर रोशनी से जगमगाते हैं। అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అలీనా తాయాంగ్ అనే విద్యార్థి రాసిన ఉత్తరానికి ప్రధాని బదులిస్తూ తాను రాసిన ఎగ్జామ్స్ వారియర్ పుస్తకం గురించి వివరణ ఇచ్చారు. పిచ్లే దినో దూర్ సుదూర్ అరుణాచల్ సే ఏక్ విద్యార్థి నే అలీనా తాయాంగ్ ముజే బడా ఇంట్రెస్టింగ్ పత్ర భేజా హై ఔర్ ఉస్నే లిఖా హై మే పత్ర పఢ్ దేతా హూ ఆప్కే సామ్నే. ఆదరణీయ ప్రధానమంత్రి జీ, మేరా నామ్ అలీనా తాయాంగ్ హై, మే రోయింగ్ अरुणाचल प्रदेश से हूं। इस बार जब मेरे एग्जाम का रिजल्ट आया तो मुझे कुछ लोगों ने पूछा कि तुमने एग्जाम वॉरियर्स किताब पढ़ी क्या। मैंने बताया कि यह पुस्तक तो मैंने नहीं पढ़ी है, लेकिन वापस जाकर मैंने यह किताब खरीदी और फिर से उसे 2-3 बार पढ़ गई। इसके बाद मेरा अनुभव काफी अच्छा रहा। मुझे लगा कि यदि मैंने यह किताब एग्जाम से पहले पढ़ी होती तो मुझे काफी लाभ होता। यूएस ओपन लो रेंडो स्थान लो रनर अप का निलचना डैनियल मद्वदेव क्रीडा स्फूर्ति ने मोदी को नियाडार। यूएस ओपन में जीत के जितने चर्चे थे उतने ही रनर अप डैनियल मद्वदेव के स्पीच के भी थे। सोशल मीडिया पे काफी चल रहा था, तो फिर मैंने भी वो स्पीच सुनी और मैच भी देखा। 23 साल के डैनियल मद्वदेव, उनकी सिंप्लिसिटी और उनकी मैच्योरिटी हर किसी को प्रभावित करने वाली थी। मैं तो जरूर प्रभावित हुआ। इस स्पीच से बस थोड़ी देर पहले ही वे 19 बार के ग्रैंड स्लैम विजेता और टेनिस के लीजेंड राफेल नडाल से फाइनल में हार गए थे। इस अवसर पर कोई और होता तो वह उदास और निराश हो गया होता, लेकिन उनका चेहरा मुरझाया नहीं, बल्कि उन्होंने अपनी बातों से सबके चेहरे पर मुस्कान ला दी। उनकी विनम्रता, सरलता और ट्रू सेंस में, लेटर एंड स्पिरिट में, स्पोर्ट्समैन स्पिरिट का जो रूप देखने को मिला, हर कोई कायल हो गया। उनकी बातों का वहां मौजूद दर्शकों ने कर्मजोशी से स्वागत किया। महात्मा गांधी 150वीं जयंती ఉత్సవాలను పురస్కరించుకొని ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ నిషేధం గురించి తెలపడంతో పాటు క్రీడా మంత్రిత్వ శాఖ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు। గాంధీ 150 को कर्तव्य पथ पर ले जाना चाहते हैं, अपने जीवन को देश हित में बदलने के लिए आगे बढ़ना चाहते हैं। एक बात एडवांस में जरा याद कराने का मन करता है, वैसे मैं अगली मन की बात में उसको विस्तार से जरूर कहूंगा, लेकिन आज मैं जरा एडवांस में इसलिए कह रहा हूं ताकि आपको तैयारी करने का अवसर मिले। 2 अक्टूबर को सिंगल यूज प्लास्टिक से मुक्ति के लिए होने वाले अभियान का हिस्सा बनने वाले ही होंगे। जगह जगह लोग अपने अपने तरीके से इस अभियान में अपना योगदान दे रहे हैं, लेकिन हमारे ही देश के एक नौजवान ने एक बड़ा ही अनोखा अभियान चलाया है। उनके इस काम पर मेरा ध्यान गया तो मैंने उनसे फोन पर बात करके उनके इस नए प्रयोग को जानने समझने की कोशिश की। हो सकता है उनकी ये बातें देश के और लोगों को भी काम आए। అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలను నేటి యువత నెరవేర్చాలని మోదీ పిలుపునిచ్చారు। आपको याद है कि 31 अक्टूबर सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती है। एक भारत श्रेष्ठ भारत, ये हम सबका सपना है, और उसी निमित्त हर वर्ष 31 अक्टूबर को हम पूरे देश में रन फॉर यूनिटी, देश की एकता के लिए दौड़,
अबाल वृद्ध सब लोग, स्कूल कॉलेज सब, हजारों की तादाद में, हिंदुस्तान के लाखों गांवों में उस दिन देश की एकता के लिए हमें दौड़ना है। तो आप अभी से तैयारी शुरू कीजिए। विस्तार से तो बात आगे जरूर करूंगा, लेकिन अभी समय है, कुछ लोग प्रैक्टिस भी शुरू कर सकते हैं, कुछ योजना भी कर सकते हैं। గత 15 ఆగస్టు సందర్భంగా 2022 వరకు మీరంతా దేశంలోని 15 పర్యాటక స్థలాలను పర్యటించాల్సిందిగా ఎర్రకోట నుంచి తాను పిలుపునిచ్చిన విషయం మరోసారి గుర్తు చేస్తున్నానని మోదీ తెలిపారు. వరల్డ్ టూరిజం డే మనాయా గయా ఔర్ దునియా కి కుచ్ జిమ్మేవార్ ఏజెన్సీయా టూరిజం కా ర్యాంకింగ్ భీ కర్తీ హై ఔర్ ఆప్కో జాన్ కర్ కే ఖుషీ హోగీ కి ఇండియా నే ట్రావెల్ అండ్ టూరిజం కంపిటిటివ్ ఇండెక్స్ మే बहुत सुधार किया है, और ये सब आप सबके सहयोग के कारण हुआ है, विशेषकर टूरिज्म का महात्म्य समझने के कारण हुआ है, स्वच्छता के अभियान का भी उसमें बहुत बड़ा योगदान है। ఎన్నో వైవిధ్యాలతో కూడిన మన విశిష్ట పండుగల సందర్భంగా మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. हां, ये भी जरूर देखना कि दिवाली के दिनों में फटाके वगैरह से कहीं आगजनी, कहीं किसी व्यक्ति का नुकसान न हो जाए, इसके लिए जो भी ऐतराज बरतना चाहिए आप लोग जरूर ऐतराज बरतिए। खुशी भी होनी चाहिए, आनंद भी होना चाहिए, उत्साह भी होना चाहिए, और हमारे त्योहार सामूहिकता की महक भी लाते हैं, सामूहिकता के संस्कार भी लाते हैं। सामूहिक जीवन ही एक नया सामर्थ्य देता है, उस नए सामर्थ्य की साधना का मुकाम होता है त्योहार। आइए मिलजुल करके, उमंग से, उत्साह से, नए सपने नए संकल्प के साथ हम त्योहारों को भी मनाएं। फिर एक बार बहुत बहुत शुभकामनाएं, धन्यवाद। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। జమ్మూ కాశ్మీర్ విషయంలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే బాధ్యత ఆ రాష్ట్ర ప్రజలపై ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తప్పులు చేసిన వారి చేతిలోనే గత చరిత్ర ఉండడం వల్ల వాస్తవాలు బయటకు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. 370 అధికరణపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉందని, దీనిపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. सिर्फ 8 पुलिस स्टेशन में धारा 144 मतलब 4 से ज्यादा लोग इकट्ठा नहीं हो सकते, पॉलिटिकल जलसे नहीं कर सकते, सभाएं नहीं कर सकते, तकरीरें नहीं कर सकते, कर्फ्यू नहीं, आवाजाही में कोई रोक नहीं, कहते कम्युनिकेशन के साधन बंद कर दिए, सारी की सारी लैंडलाइन चालू है, और 10,000 नई लैंडलाइन दी है, 6,200 पीसीओ खोले हैं जनता की बात करने के लिए, आज तक 3.5 लाख से ज्यादा ओपीडी हुई है। पूरी दुनिया आज भारत के साथ है। मैं मानता हूं नरेंद्र मोदी जी की ये सबसे बड़ी कूटनीतिक सफलता है कि पूरी दुनिया को अपने साथ जोड़ कर। तो कश्मीर का इतिहास हम बहुत सब लोग जानते हैं, क्योंकि सन 47 से कश्मीर चर्चा का विषय रहा, सन 47 से कश्मीर विवाद का भी विषय रहा, परंतु इतिहास को तोड़कर मरोड़कर लोगों के सामने रखा गया है, कभी सच्ची बात रखी नहीं गई है, क्योंकि जिनकी गलतियां थी उनके जिम्मे ही इतिहास लिखने की जिम्मेदारी आ गई, तो उन्होंने अपनी गलतियों को सील्ड कर जनता के सामने रखने का काम किया है। और मैं मानता हूं समय आ गया है कि इतिहास सच्चा लिखा जाए, इतिहास की जानकारी सच्ची जनता के सामने रख। భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. భద్రతా సిబ్బందితో కలిసి ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ 26/11 దాడులను తామెవ్వరం మర్చిపోలేదన్నారు. అటువంటి చర్యలు దేశంలో ఇంకోసారి పునరావృతం కావన్నారు. నావీ కోస్ట్ గార్డ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నాయన్నారు.
26/11 26/11 2008 ये भूल नहीं सकते, और एक बार यदि कोई चूक हुई है तो किसी भी सूरत में वह चूक दोहराई नहीं जानी चाहिए। इसलिए हमारी इंडियन नेवी और हमारे कोस्ट गार्ड ये सब बहुत ही सजग रहते हैं। जिस तरीके से संयुक्त राष्ट्र संघ में उन्होंने यह प्रस्ताव प्रस्तुत किया और दुनिया के 177 देशों का समर्थन प्राप्त हुआ, और आज यहां तक मेरी जानकारी है मैं कह सकता हूं कि दुनिया के कुछ ही शायद ऐसे देश हों, शायद न होता हो, मैं तो लगभग सभी देशों में एक अच्छी खासी ऐसी संख्या है योगी। राष्ट्र बीजेपी कोर कमिटी समावेशम हैदराबाद लोनी बीजेपी कार्यालयंलो జరిగింది। ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, హుజూర్ నగర్ ఎన్నికలపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు। ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు। అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది। దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు నాణ్యత కూడా లోపించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది। అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది। ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది। కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర 80 రూపాయల వరకు పలుకుతోంది। ఢిల్లీలో కిలో 25 రూపాయలు, పంజాబ్లో కిలో 35 రూపాయల చొప్పున ఉల్లిని విక్రయిస్తున్నారు। రాష్ట ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది। వచ్చే నెల 5వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటించింది। వివిధ దఫాలుగా చర్చలు జరిపిన తర్వాతే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు కార్మిక సంఘాల నేతలు చెప్పారు। ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మికుల వేతన సవరణ, ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో సమ్మెకు వెళుతున్నట్లు వారు చెప్పారు। నెల రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేసినట్లు ఐకాస సమావేశం అనంతరం కార్మిక సంఘాల నేతలు చెప్పారు। ప్రజలు కూడా తమ సమస్యలు అర్థం చేసుకుని ఆర్టీసీని కాపాడే దిశగా సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు। ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ స్కామ్లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్ ఆరోపించారు। అవినీతిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులో 80% అధికార పార్టీకి సంబంధించిన వారేనని విమర్శించారు। చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేయడం అమానుష్యమని ఆయన అన్నారు। హుజూర్ నగర్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు। భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ రకంగా వాళ్ళ మీద బలం ప్రయోగం చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి కేసులు పెట్టి ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నిలువరించడానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి పడిన కుట్రను ఖచ్చితంగా హుజూర్ నగర్ లో మేము బట్టబయలు చేస్తాం। భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న సందర్భంలో ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నికను మరి అవకాశం కల్పించుకున్న రెండు పార్టీలు కూడా బీజేపీ మీద ఇవాళ వారు కట్టడి చేసేటువంటి కుట్ర జరుగుతుందని కూడా భావిస్తూ భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ కూడా మరి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామకు, పల్లె పల్లెకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తాం। ఈ అవినీతి ప్రభుత్వం అవినీతికి ఇవాళ బీజేపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తే మురిగిపోతాయి కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న నాయకత్వం కార్యకర్తలు బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటేయాలని కూడా రాష్ట్రంలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది। టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా బీజేపీ కూడా ఈ నియోజకవర్గంలో పాగా వేయాలని పావులు కదుపుతోంది। ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని నిలబెడతానని తాజాగా ప్రకటించి అభ్యర్థిని ఖరారు చేసింది। వామపక్ష పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టే యోచనలో ఉన్నాయి। హుజూర్ నగర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది। బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావును ఎంపిక చేసినట్లు
ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. టీడీపీ కూడా తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. తెలుగుదేశం మహిళా నేత చావా కిరణ్ మైని అభ్యర్థిగా ఖరారు చేసినట్లు రాష్ట టీడీపీ అధ్యకుడు ఎల్ రమణ ప్రకటించారు. ఇదిలా ఉండగా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ పద్మావతి ప్రచారంలో ముందున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ హుజూర్ నగర్ లో ప్రచారం ప్రారంభించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో శాంతి అహింసలే ఆయుధంగా మలిచి స్వాతంత్రాన్ని తెచ్చిన మహనీయుడు గాంధీజీ. గాంధీజీపై అభిమానంతో ఓ అభిమాని తన ఇంటి నిండా గాంధీ చిత్రాలను నింపాడు. పత్రికల్లో ఏ కథనం వచ్చినా గాంధీజీ బొమ్మ కనిపించినా తన ఇంట్లో భద్రపరుస్తాడు. గాంధీజీకి సంబంధించిన విగ్రహాలు నాణేలను సేకరించి జాతిపిత పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కొత్వాల్ సాయిరాం గాంధీజీకి వీరాభిమాని. ఫోటోలు, విగ్రహ రూపాలు, నాణేలు, పేపర్ కటింగ్స్ ఇలా సుమారు 4,000 వరకు గాంధీజీకి సంబంధించి వివిధ రకాల చిత్రాలను సేకరించాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటివి ఎన్నో సేకరించి మహాత్మాగాంధీ పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తానని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా. నాకు మహాత్మా గాంధీ అంటే నాకు 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాకు మహాత్మా గాంధీ యొక్క చిత్రాలు కానీ మహాత్మా గాంధీ విగ్రహాలు కానీ ఎక్కడన్నా ఫొటోస్ అతని పేపర్ కటింగ్స్ అయితే అతని ఇప్పుడు 3-4 వేల ఫొటోస్ సేకరించాను. ఇంకా మహాత్మా గాంధీని కాయిన్ అదే పిల్ల అదే పైసల పైన మహాత్మా గాంధీ విగ్రహాలు అదే పైసలు గాంధీ బొమ్మ ఉన్న ప్రతి కాయిన్ నేను దాకా సేకరించాను. మహాత్మా గాంధీ గురించి బుక్స్ ఏవి వచ్చినా నేను అవి తీసుకున్నాను. డిస్కవరీ, డిసి, మహాత్మా గాంధీ ప్రతి ఫోటో, ప్రతి మ్యాటర్, ఏ పేపర్ వచ్చినా అది పేపర్ కటింగ్ ప్రతిదీ నా దగ్గర ఉంది. ఇప్పటికీ నేను 3-4 వేల మహాత్మా గాంధీ ఫొటోస్ సేకరించాను. ఇక ముందు కూడా గవర్నమెంట్ సహకరిస్తే నేను ఇంకా మహాత్మా గాంధీ ఫొటోస్ బాగా సేకరించి ఒక మ్యూజియం లెక్క ఏర్పాటు చేయాలని నా కోరిక. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం చిరు, పేద, మధ్యతరగతి వ్యాపారస్తులకు బాసటగా నిలుస్తోంది. ఈ పథకం కింద చిన్నపాటి వ్యాపారులకు ఎటువంటి హామీ లేకుండా 3 లక్షల రూపాయలు, హామీతో 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ముద్రా యోజన పథకం వల్ల ఎంతో మంది వ్యాపారస్తులు, నిరుద్యోగులు లబ్ది పొందుతున్నారు. ముద్రా యోజన పథకంలోని 3 విభాగాల ద్వారా రుణం మంజూరు చేస్తున్నారు. శిశు విభాగంలో 50,000 రూపాయల వరకు, కిశోర విభాగంలో 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు, తరుణ విభాగంలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. తమ జీవనోపాధికి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఎంతో ఆసరాగా ఉందని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల నెల తక్కువ వడ్డీతో తమ అప్పులను తీర్చుకుంటున్నామని లబ్దిదారులు తెలిపారు. నా పేరు అనుమానుల ప్రదీప్ రెడ్డి. నేను గత 8 సంవత్సరాలుగా ఇంటర్నెట్ సెంటర్, మీ సేవా సెంటర్ నడిపేయడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ముద్రా యోజన పథకం కింద నాకు ఆంధ్ర బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయల రుణాన్ని తీసుకోవడం జరిగింది. ఆ 2 లక్షల రూపాయల రుణం తీసుకున్న తర్వాత నేను కొత్తగా ఒక జిరాక్స్ మిషన్, ఇంకో అదనంగా 2-3 కంప్యూటర్స్ తీసుకోవడం వల్ల నా యొక్క బిజినెస్ అనేటువంటిది అభివృద్ధి చెందడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా ఆదాయం కొంత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ ముద్రా యోజన పథకం నరేంద్ర మోడీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బ్యాంకు నుంచి రుణాన్ని ప్రత్యక్షంగా ఒక అకౌంట్లో వేయడం చాలా నిజంగా అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా స్కీమ్ కింద మన ఆంధ్ర బ్యాంక్ తొర్రూరు శాఖ నుంచి మేము ఇక్కడ ఉన్న 110 వివిధ రకాల షాపు వాళ్ళకి, కూరగాయల షాపుల దగ్గర నుంచి, కిరాణా షాపుల దగ్గర నుంచి, మీ సేవ దగ్గర నుంచి ప్రతి ఒక్కొక్క యూనిట్, అన్ని రకాల యూనిట్లను కవర్ చేస్తూ 110 యూనిట్లు మేము లోన్ చేసి ఉన్నాము. ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలో చాలా వరకు ఎంతో సక్సెస్ గా నడుస్తూ ఉన్నాయి. నేను రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ ముద్రా స్కీమ్ లో ఏదైతే ఇచ్చామో వాళ్ళకి బ్యాంకులను కనెక్ట్ చేస్తూ ఇప్పటి వరకు వాళ్ళని మేము 80% పీపుల్ మాత్రం రెగ్యులర్గా కట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్ళని కూడా మేము
వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళని మేము మళ్ళీ పాత లిమిట్ కాకుండా మళ్ళీ కొత్త లిమిట్ పెంచి ఇస్తూ వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నాము ఆ బిజినెస్ లో ముందుకు రావడానికి. గురువులను కీర్తించడం, సన్మానించడం అంటే మనల్ని మనం సంస్కరించుకోవడమేనని చినజీయర్ స్వామి అన్నారు. ఇండిక్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ హైందవ సమాజంలో ఆచార్యులకు విశిష్ట స్థానముందని చెప్పారు. ఇండిక్ అకాడమీ సంస్థకు సంబంధించినటువంటి హరికిరణ్ గారు, శ్రీమాన్ శ్రీనివాస్ గారు, వారితో ఉండేటటువంటి సభ్యులు అందరూ కూడా, మహానుభావులైనటువంటి వేద విద్వాంసుల దగ్గర నుంచి ప్రారంభం చేసి వేదాంగాధ్యయనం, లౌకికమైనటువంటి రకరకాలైనటువంటి వృత్తులలో నిష్ణాతులైనటువంటి మహనీయుల్ని దాకా, అంటే అక్కడి నుంచి ఇక్కడి దాకా, దీని నుంచి భూమి దాకా ఉండేటటువంటి మహనీయుల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా సత్కరిస్తూ వారిని సన్మానిస్తూ ఆ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా జరిపించి మాకు కూడా అందులో కొంత అదృష్టాన్ని అందించినందుకు మేము అకాడమీ సభ్యులందరికీ కూడా మంగళాచరణం చేస్తున్నాం. నిజానికి మొన్న జరిగినటువంటి పూర్ణిమ నాడు ఈ కార్యక్రమం జరపాలి అని వారు అనుకున్నారు. ఆ రోజున మాకు అవకాశం లేకపోవడం చేత మాకు ఈ అవకాశాన్ని కలిగించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈనాటికి దాన్ని జరిపి ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం మాకు కలిగించారు. మీ అందరికీ మంగళాచరణాలయ్య. ఆచార్యులని గురువులని సత్కరించుకోవాలి, ఇదొక అద్భుతమైనటువంటి సంకల్పం. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా తమ వైభవాన్ని వాడు చాటుకోరు, వాళ్ళకి అది అవసరం కాదు కూడా. ఒక మణి తన గొప్పతనాన్ని ఎప్పుడు తను చాటుకోరు. తిరుమల శ్రీవారి దేవాలయంలో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలకు సకల సన్నాహాలు వేగంగా సాగిపోతున్నాయి. గత కొన్ని వారాలుగా కురిసిన కుంభవృష్టి వల్ల తిరుమల గిరిలో కావలసినంత ప్రమాణంలో నీటి సేకరణ జరగడంతో నీటి ఎద్దడి పూర్తిగా నిర్మూలించినట్టయింది. తిరువెంకటపథం పేరిట సుమారు 1000 వాహనాలకు పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ఔటర్ రింగ్ రోడ్డును 2.5 కిలోమీటర్ల వరకు విస్తరింపజేశారు. దీనివల్ల యాత్రికులు, భక్తులు దేవాలయం లోపలి ప్రాంగణంలో స్వేచ్ఛగా తిరగడానికి తగిన వాతావరణం ఏర్పాటైంది. అలంకరణ కార్యక్రమాలన్నీ కూడా తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. తిరుమల ప్రదేశమంతా కూడా సస్యశ్యామలంగా, పుష్పాలంకృతంగా, సుందరంగా కనిపించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం, అరణ్య విభాగం, తోట విభాగం అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. మొత్తానికి తిరుమలలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటిలాగే అరణ్య విభాగం వారు దర్భలతో చేసిన పగ్గాన్ని, చాపను దేవస్థానం అధికారులకు అందించారు. ధ్వజారోహణం రోజున వీటిని ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. తదుపరి సంవత్సరం బ్రహ్మోత్సవం దాకా ఇది కొనసాగుతోంది. ఆరంభం నుంచి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో తిరుమల అధికారులు ముందంజలో ఉన్నారు. భక్తులు తిరుమల క్షేత్రానికి వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతులను, శ్రీనివాసుని ఆశీర్వాదాలను పొందేందుకు రంగం సిద్దమైంది. చాపను అలంకరించి ఋత్వికులు వేద మంత్రోచ్చారణలతో ధ్వజారోహణం ప్రారంభిస్తారు. అందుకోసం అనాదిగా అటవీ శాఖ వారు ఎంతో నియమనిష్ఠలతో కలెక్ట్ చేసిన దర్భని చాపగా తాడుగా అల్లి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. తెలంగాణ ప్రజల బతుకు పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ పండుగకు 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. ఎంగిలిపువ్వు బతుకమ్మతో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇక 2వ రోజైన ఈ రోజు అటుకుల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. వాడవాడలా బతుకమ్మ పాటలు మారుమ్రోగుతున్నాయి. కులమతాలకు అతీతంగా రాష్టమంతటా మహిళలు ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ప్రకృతి అంతా పళ్లెంలో ఇమిడిపోయి మహిళలు ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు.
బతుకమ్మ బతుకమ్మ తంగళ్ళో దొరికిన తల్లి మరొకసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పొగాకు వినియోగానికి యువత దూరంగా ఉండాలని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఉద్బోధ. ప్లాస్టిక్ నియంత్రణ ఒక ఉద్యమంలా సాగాలని అభిలాష. జమ్మూ కాశ్మీర్లో జరిగిన తప్పులను సరిదిద్దుకునే బాధ్యత ఆ రాష్ట ప్రజలపైనే ఉందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అధికరణ 370 రద్దుపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని వెల్లడి. దాయాది దేశం భారత్ను అస్థిరపరచాలనుకుంటుందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు బంద్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్నగర్ ఉప ఎన్నిక, హోరెత్తిన ప్రచారం. దేశవ్యాప్తంగా ప్రారంభమైన దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవాలు, రేపటి నుంచి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు.